హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెలినాను ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ నిర్వహించే హెలికాప్టర్ల నుంచి ప్రయోగించేలా రూపొందించబడింది. ఇది హెచ్ఏఎల్ లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్, హెచ్ఏఎల్ ధృవ్ మరియు దాని సాయుధ వేరియంట్ హెచ్ఏఎల్ రుద్ర నుంచి ప్రయోగించేలా రూపొందించబడింది. నాగ క్షిపణి మరియు తర్వాత హెలినా ఫైర్ అండ్ ఫార్గెట్ లక్షణాలు, నాగ క్షిపణి మరియు తర్వాత హెలినా ఫైర్ అండ్ ఫార్గెట్ క్షిపణులు అంటే తమ ప్రయోగానికి ముందు లక్ష్యాన్ని ఒక లాక్ చేసినట్లయితే వారు లక్ష్య కదలికలను ట్రాక్ చేయడంలో సహాయపడే ఆన్ బోర్డ్ సిస్టమ్లను కలిగి ఉంటారు మరియు హిట్ని నిర్ధారించడానికి వారి పదంలో మార్పులు చేస్తారు. ఆదివారం నాటి హెలినా పరీక్షలు లాక్ బిఫోర్ లాంచ్ ఫంక్షన్కు సంబంధించినవి అయితే, నాగ గతంలో లాక్ ఆన్ లక్ష్యం వైపు లాంచ్ చేసిన తర్వాత వేరొక లక్ష్యం కోసం ప్రోగ్రామ్ చేయగలదు. మరియు హెలినా టాప్ అటాక్ క్షిపణులు అంటే అవి లక్ష్యం మీదుగా ఎగురుతాయి మరియు పైనుండి సంప్రదింపులు జరుపుతాయి. ట్యాంక్ వ్యతిరేక ఆయుధాల కోసం ఇది ప్రత్యేకించి కీలకమైన కార్యాచరణ. చాలా ట్యాంకులు మరియు సాయుధ వాహనాలు అన్ని వైపులా భారీగా పకడ్బందీగా ఉంటాయి మరియు వాటి పైభాగంలో సాపేక్షంగా కవచాన్ని కలిగి ఉంటాయి. ట్యాంక్ వ్యతిరేక గైడెడ్ క్షిపణులు ట్యాంకులు మరియు సాయుధ వాహనాలను నాశనం చేయడానికి లేదా బలహీనపరిచేందుకు రూపొందించబడ్డాయి. నాగ్ హెలినా నుంచి ఉద్భవించిన ల్యాండ్ ఆపరేటెడ్ సిస్టమ్ కూడా ట్రయల్స్లో ఉంది మరియు ఇంకా భారత సైన్యంలోకి చేర్చబడలేదు. ఆయుధ వ్యవస్థ 1980ల నుంచి అభివృద్ధిలో ఉంది. లాక్ ఆన్ బిఫోర్ లాంచ్ మోడ్లో పనిచేసే ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ ఐఐఆర్ సీకర్ ద్వారా క్షిపణి మార్గ నిర్దేశం చేయబడుతోంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాల్లో ఇదొకటి అని డిఆర్డీఓ అధికారులు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసిన బృందాలను రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ఎన్బి చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.